China. Fingers can put that. ఎవ్రీవన్ ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో వాళ్ళు 4th నుంచి 9th వరకు అన్ని సారీస్ది ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇక్కడ నేను సారీస్ చూశాను. ది సారీస్ ఆర్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ యూనిక్ అండ్ ఇది వీవర్స్ నుంచి డైరెక్ట్ మీకు వస్తున్నాయి కాబట్టి బయట షాప్స్తో పోల్చినా కూడా మీకు ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి. మీరందరూ తప్పకుండా రావాలి. అగ్రికల్చర్ తర్వాత చాలామంది మన భారతదేశంలో వీవింగ్ మీద డిపెండ్ అయి ఉన్నారు అండ్ వీవింగ్ని ఎంకరేజ్ చేయడం యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. భారతదేశం దేనికి ఫేమస్ అంటే మన సాంప్రదాయం, మన సంస్కృతి. నేను లాస్ట్ టైం యూరోప్ వెళ్ళాను, అక్కడ కూడా మన ఆర్ట్ని, మన శారీస్ని అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. మనం మాత్రం చాలామంది ఇప్పుడు వెస్ట్రన్ క్లోత్స్ని, వీటిని డిజైనర్ వీటిని అంటే ఏదో వెస్ట్రన్ క్లోత్స్ ఇవి ఇష్టపడుతున్నాం. అంటే వెస్ట్రన్ క్లోత్స్ని ఇష్టపడద్దని నేను చెప్పడం లేదు, అవంటే నాకు కూడా ఇష్టమే. అంటే వాటికంటే ఎక్కువ మన సాంప్రదాయం, మన సంస్కృతిని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మన అంటే ఇక్కడ వీవర్స్ అందరూ కూడా ఈ వృత్తిని ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్నారు. అంటే మన సంస్కృతిని మనం అంటే వీఆర్ నోన్ ఫర్ దాట్. సో వీ షుడ్ ఎంకరేజ్ అవర్ వీవర్స్ అండ్ అందరూ తప్పకుండా శారీస్ వేసుకోవాలండి. అంటే ఈ శారీస్ చాలా బాగుంటాయి అండ్ వీ షుడ్ ప్రమోట్ ద శారీస్ త్రూ అదర్ కంట్రీస్. ఇక్కడ వేరే ఎన్ఆర్ఐస్కి కూడా, వేరే కంట్రీస్లో ఉండే ఎన్ఆర్ఐస్కి కూడా నా దగ్గర నుంచి విజ్ఞప్తి, మీరు వేరే దేశంలో మీరు ఏ మీటింగ్స్కి వెళ్ళినా, ఏ పార్టీస్కి వెళ్ళినా మన శారీని అంటే మన పోచంపల్లి, మన గద్వాల్, ఆ తర్వాత మన పక్క రాష్ట్రంలో కూడా కొన్ని మంచి మంచి శారీస్ ఉన్నాయి. ఇక్కడ గుజరాత్ వాళ్ళ పటోలా శారీస్, చెన్నై వాళ్ళ కాంచీ శారీస్, ఆ తర్వాత వారణాసిలో బనారస్ శారీస్, ఇట్లా అద్భుతమైన శారీస్కి మన దేశం ప్రసిద్ధి. ఇది అన్ని దేశాల వాళ్ళకి మీరు తెలపాలా. మన వీవర్స్ యొక్క గొప్పతనం ప్రతి దేశంలో తెలియాలి. సో అందరు రండి, ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి, మీరు కొనుక్కోండి. 4th నుంచి 9th వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. సరే, నా పేరు సతీష్ కుమార్, కోఆర్డినేటర్ నేషనల్ సిల్క్ ఎక్స్పోకి. జగదీశ్వర రాష్ట్ర కళ అనే పేరుతో మేము చాలా 25 ఏళ్ళుగా ఎగ్జిబిషన్ అనే ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియా. ఏమంటే ఇప్పుడు మనకు పండగలు వస్తున్నాయి కానీ మ్యారేజ్ స్టార్ట్ అయింది కనుక హైదరాబాద్లో ఇప్పుడు సత్సైనగంలో 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 6 డేస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఇందులో ఏమంటే డైరెక్ట్ వీవర్ టు పార్టీ, ఇందులో మీడియేటెడ్ ఎవరు లేదు. సో గవర్నమెంట్ ఎన్నో రకాలుగా వీవర్స్ హెల్ప్ చేస్తూ ఉన్న సొసైటీ అనే పేరుతో నాన్ ప్రాఫిట్ డైరెక్ట్ వీవర్ అంటే వాడి ఇష్టం. దీంట్లో ప్రతి వీవర్ దగ్గర ఖర్చులు మాత్రమే తీస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు వచ్చి తీసి జయప్రదం చేయాల్సింది కొంచెం. ఇంకోటి ఏమరా అంటే మెయిన్ ప్రతి స్టేట్ నుంచి ఇప్పుడు మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాల్ అని, పోచంపల్లి అని ఉన్నది,
ఆంధ్ర ప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి కలంకారీ లైక్ దట్ ఇప్పుడు కర్ణాటక ఎత్తుకుంటే మైసూర్ సిల్క్ అని బెంగళూరు ధర్మవరం పట్టుచీరలని తమిళనాడు కాంజీవరం అని కలకత్తా నుంచి బొటెక్ అనేసి వెనకాల ఉండేది పటోలా గుజరాత్ వాళ్ళు ప్రతి స్టేట్ నుంచి మహారాష్ట్ర ఒరిస్సా ఎంపీ యూపీ ప్రతి స్టేట్ చందేరి ప్రతి స్టేట్ నుంచి వచ్చిన్నారు దగ్గర 75 అంగుళ్ళు ఉన్నాయి 75 అంగుళ్ళకి 26 స్టేట్ నుంచి 75 అంగుళ్ళు వచ్చినాయి 75 రకాల శారీస్ సూట్స్ డ్రెస్ మెటీరియల్స్ హోమ్ ఫర్నిషింగ్ ఇప్పుడు జైపూర్ నుంచి బెడ్షీట్స్ అని రజాయ్ అని ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి జయప్రదం చేసి పర్చేజ్ చేసి జయప్రదం చేయవలసింది అసలు కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్.